భూములకు పట్టాలు ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ వద్ద అఖిలపక్షం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తో రోకో సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కోదండరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గిరిజన ఆదివాసీలకు అటవీ హక్కు పత్రం పోడు భూముల సమస్యలను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయాలని దళితులకు 3 ఎకరాల భూములను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। అదే విధంగా ఆదివాసీ గిరిజన సంఘాలు అందరం కలిసి ఇవాల్ల తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో రెండు కీలకమైన డిమాండ్లు ఉన్నాయి। ఒకటి ఫారెస్ట్ రైట్స్ చట్టం అటవీ హక్కుల చట్టం అమలు చేయండి, పొడు భూముల సమస్యను శాంతియుతంగా పరిష్కరించి పొడు రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం। రెండవది ఏమ అడుగుతున్నాం, కేసీఆర్ టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉవ్వెత్తున ఆదివాసీల సమస్యల మీద పోడు సమస్య మీద పెద్ద ఉద్యమం అనేటువంటిది సైరన్ మోగింది। ఇది పట్టాలు ఇచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతది। అదే విధంగా కేసీఆర్ ప్రజల అమాయకులను అనుకొని మోసం చేయాలని అనేక రకాలుగా చెప్తున్నారు। మన దీని ప్రకారం చట్ట ప్రకారం 2006 నియమ ప్రకారం మీరు పట్టా ఇవ్వాలి, 10 ఎకరాల లోపు ఉన్నటువంటి భూములందరికీ అన్నిటికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తా ఉంది। ఆ చట్టం అమలు చేయకపోగా ఇవాళ హరితహారం పేరుతోటి ఇవాళ పోడు రైతుల మీద విపరీతమైనటువంటి హింసాకాండ జరుగుతా ఉంది, పంటల నాశనం జరుగుతా ఉంది। అందుకని అన్ని పార్టీలు ఇవాళ ఒక్కతాటి మీదకొచ్చి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని। అందుకనే ఇవాళ మేము ఇది ఆరంభం మాత్రమే, రైతుల పోరాట కమిటీ అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ ఏర్పడింది। ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ అసిరాపేట నుంచి ఆదిలాబాద్ వరకు దాదాపు 400 కిలోమీటర్ల రాస్తారోకో పాయింట్లు జరుగుతా ఉన్నాయి। దాదాపు ఇక్కడే మేము